హలో ఇరవన్ గూగుల్ పేలో వచ్చిన గోయిండ్ ఆఫర్ నుంచి కొన్ని అప్డేట్స్ మరి టిప్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా తెలుసుకుని మీకు కూడా యూజ్ అవుతాయి సో కొత్తగా ఏమైనా ఛానల్స్ వచ్చినా తప్పకుండా సప్డేట్ చేసుకోండి ఈ ఆఫర్లో ఏమైనా అప్డేట్స్ వచ్చినా ట్రిక్స్ వర్క్ అయినా లేదు అంటే అదర్ ఆఫర్స్ ఏమైనా వచ్చినా అవన్నీ ముందుగా నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి కూడా మీరు వాటిని తెలుసుకోవచ్చు సో ముందు ఈ ఆఫర్ ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఆల్రెడీ సపరేట్ వీడియో చేశాను ఎవరైనా మిస్ అయిన డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో చెక్ చేయండి ఇందులో ముందుగా అప్డేట్ ఏంటంటే సో ఇంతవరకు మీరు టికెట్స్ కలెక్ట్ చేయడం కోసం సో కొన్ని టాస్క్లు అయితే ఇచ్చారంటే చేయడం బిల్ పేమెంట్ చేయడం లేదంటే మీ దగ్గర ఎక్స్ట్రా టికెట్స్ని గిఫ్ట్ చేయడం సో కాకుండా ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈజీగా మీరు కొత్త సిటీస్ యొక్క టికెట్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు సో దానికోసం మీరు గోవిండ్ ఆఫర్కి వెళ్తే అక్కడ మీకు మ్యాప్ అయితే ఉంటుంది సో దాన్ని మీరు ఫైవ్ టైమ్స్ ఎవరికైనా షేర్ చేయండి సో అలా ఎప్పుడైతే షేర్ చేస్తుంటారో మీకు ఫైవ్ డిఫరెంట్ అంటే ఫోర్ సిటీస్ అయితే వస్తున్నాయి ఒకసారి కిలోమీటర్స్ వస్తున్నాయి ఫోర్ టైమ్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ అయినా రావచ్చు లేదు అంటే సో మీ దగ్గర ఆల్రెడీ ఏదైతే సిటీ ట్రావెల్ చేస్తారో అదే టికెట్స్ రావచ్చు సో దీని అయితే తప్పకుండా ట్రై చేయండి సో కొత్త సిటీస్ అయితే చాలా వరకు అన్లాక్ అవుతున్నాయి సో నేను కూడా ట్రై చేశాను ఈరోజు టోటల్గా ఫోర్ డిఫరెంట్ సిటీస్ అయితే నాకు వచ్చాయి సో మీరు కూడా ట్రై చేసి మీకు వచ్చింది లేదు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇలా మీరు ప్రతిరోజు ట్రై చేయొచ్చు ఇలా ప్రతిరోజు ట్రై చేయడం వల్ల కొత్త సిటీస్ అయితే వస్తూనే ఉంటాయి సో మీరు ఆఫర్ని ఇంకా ఈజీగా కంప్లీట్ చేయండి ఇంకో ట్రిక్ కూడా ఉంది సో మీరు ట్రై చేస్తానని ట్రై చేయని అయితే కన్ఫామ్గా చేయమని చెప్పట్లేదు సో మీ దగ్గర ఎక్స్ట్రా ఫోన్ ఉంటే దాంట్లో ఒక గూగుల్ పే అకౌంట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి సో మొబైల్ నెంబర్ జీమ్ సరిపోతుంది దానికి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఏమీ అవసరం లేదు సో క్రియేట్ చేసిన తర్వాత అక్కడ మీకు గోయిండ్ ఆఫర్ ఉంటుంది దాంట్లోకి ఇవ్వాలండి సో ప్రతిరోజు దాంట్లో మీరు మ్యాప్ షేర్ చేయండి మీ దగ్గర లేని మీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే వాటిని గిఫ్ట్ చేయండి సో మీ దగ్గర లేని రిక్వెస్ట్ చేసుకోండి సో అలా చేయడం వల్ల దాంట్లో కూడా టికెట్స్ వస్తుంటాయి కిలోమీటర్స్ వస్తుంటాయి ఇన్ కేసు మీ యొక్క మెయిన్ అకౌంట్లో రాని టికెట్స్ ఏమైనా దాంట్లో వస్తే దాని నుంచి మీ యొక్క మెయిన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంటే గిఫ్ట్ చేసుకోండి అప్పుడు మీ యొక్క మెయిన్ అకౌంట్ ఉన్న ఆఫర్ అయితే ఈజీగా కంప్లీట్ అవుతుంది దీనివల్ల మీకు ఎక్స్ట్రా ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎక్కువ టికెట్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక టిప్ ఇది సో ట్రై సో నెక్స్ట్ వన్ వచ్చి చాలా మంది అడుగుతున్న అంటే టోటల్ ఎన్ని సిటీస్ కంప్లీట్ చేస్తే ఈ ఆఫర్ అనేది కంప్లీట్ అవుతుంది సో అంటే టోటల్ మనకి థర్టీ సిటీస్ వరకు మీరు టికెట్స్ కలెక్ట్ చేయాలి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చి దీనిలో మంది ఒకటి ఏంటంటే మా దగ్గర టికెట్స్ ఉన్నాయి కానీ మేము ట్రావెల్ చేయలేకపోతున్నామని సో మీకు మెయిన్గా చెప్పాల్సింది టికెట్స్తో పాటు మనకి కిలోమీటర్స్ కూడా ఉండాలి అప్పుడు మాత్రమే మీరు ట్రావెల్ చేయగలరు సో మీరు ప్రతిరోజు టికెట్స్ ఎలా ఎర్న్ చేస్తున్నారో కిలోమీటర్స్ కూడా అలాగే ఎర్న్ చేసుకోవచ్చు దానికి ఉన్న ఒకే ఆప్షన్ ఏంటంటే మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా టికెట్స్ని షేర్ చేయడం సిమ్ మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా టికెట్స్ ఉన్నాడు ఒకటి కావచ్చు రెండు కావచ్చు దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ మెంబర్స్కి షేర్ చేయండి ఒకే మెంబర్ కాకుండా సో అలా ఎప్పుడైతే షేర్ చేస్తారో మీకు కిలోమీటర్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ కావచ్చు ఫోర్ హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ మీకు యాడ్ అవుతుంటాయి సో మీకు ఆఫర్ పేజ్లో పైన బబుల్స్ కింద ఉంటాయి సో దాని మీద క్లిక్ చేసి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు సో అవన్నీ కూడా మీరు ట్రావెల్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు కిలోమీటర్స్ మీరు యూజ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి ఎందుకంటే మనకి టికెట్స్ అయితే ఈజీగా వస్తాయి కానీ కిలోమీటర్స్ ఉంటే మాత్రమే మీరు ట్రావెల్ చేయగలరు కాబట్టి సో ఏదైతే సిటీ ట్రావెల్ చేయాలనుకున్నారో దాని డిస్టెన్స్ చూసుకుని మాత్రమే ట్రావెల్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను చెన్నైలో ఉన్నాను సో చెన్నై నా దగ్గర త్రీ టికెట్స్ ఉన్నాయి చెన్నై ఉంది హైదరాబాద్ ఉంది శ్రీనగర్ ఉంది సో ఫస్ట్ నేను ఏం చేయాలంటే చెన్నైలో ఉన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్ళాలి సో అలా కాకుండా నాకు ఫస్ట్ మీరు డైరెక్ట్ చెన్నై నుంచి శ్రీనగర్ వెళ్తే అక్కడ ఒక టూ థౌజండ్ కిలోమీటర్స్ అయితే మీకు కావాల్సి ఉంటుంది మళ్ళీ శ్రీనగర్ నుంచి హైదరాబాద్ రావడానికి దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మీకు కిలోమీటర్స్ కావాలి సో అలా మీకు ఎక్కువ కిలోమీటర్స్ అయితే అవసరపడుతుంటాయి అలా కాకుండా మీరు దగ్గరికి ఏదైతే సిటీ ఉందో దాని ముందుగా ట్రావెల్ చేసి దాని తర్వాత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళండి అప్పుడు మీకు కిలోమీటర్స్ కూడా తక్కువ కావాల్సి ఉంటుంది ఆఫర్ కూడా ఈజీగా కంప్లీట్ అవుతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ట్రావెల్ చేసేటప్పుడు మ్యాప్ చూసుకోండి మీ దగ్గరలో ఏ సిటీస్ ఉన్నాయో అవి ఆ టికెట్స్ మీ దగ్గర ఉంటే ఫస్ట్ వాటికి ట్రావెల్ చేయండి దాని తర్వాత రిమైనింగ్ వాటికి వెళ్ళాలి సో మన నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే కొన్ని ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి ఇదే ఆఫర్లో నిన్న అక్టోబర్ ట్వంటీ నైన్త్న ధర్మశాల సిటీలో క్రికెట్ సంబంధించిన ఒక ఈవెంట్ అయితే జరిగింది దాంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు వాటి కరెక్ట్గా ఆన్సర్ చేయగానే కిలోమీటర్స్ అని టికెట్స్ అని హండ్రెడ్ రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అని రివార్డ్స్ అయితే వచ్చాయి అదేవిధంగా ఇంకా కొన్ని సిటీస్లో రాబోతున్న ఈవెంట్స్ అనేవి ఆ రోజు కరెక్ట్గా అదే సిటీ మీరు ట్రావెల్ చేస్తే మీకు ఏదో ఒక రివార్డ్ అయితే వస్తుంది సో దానికోసం మీ దగ్గర ఖచ్చితంగా ఆ సిటీకి సంబంధించిన టికెట్స్ అయితే ఉండాలి కిలోమీటర్స్ కూడా ఉండాలి సో టికెట్స్ అయితే ముందుగానే ఏదైతే మీరు సిటీ ట్రావెల్ చేశారో ఎప్పటివరకు ఆ సిటీకి సంబంధించిన ఎక్స్ట్రా ఒక టికెట్ అయితే మీ దగ్గర పెట్టుకోండి ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు మళ్ళీ అదే సిటీకి వెళ్ళాలంటే టికెట్ అయితే కావాలి మళ్ళీ అదే రోజు ఎవరైనా అడుగుతామని ఎవరు ఎవరు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రివార్డ్ కోసం ట్రై చేస్తుంటారు కాబట్టి సో ముందుగానే ఏదైతే మీరు సిటీ ట్రావెల్ చేస్తున్నారో ఒక టికెట్ మీ దగ్గర ఎక్స్ట్రా పెట్టుకోండి ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు యూజ్ అయితే చేసుకోండి ఇలాంటి ఈవెంట్స్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ రోడ్లో వస్తుంటాయి అక్కడి నుంచి మరి సో ఓవరాల్గా అప్డేట్స్ మరియు టిప్స్ అయితే ఇవి సో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను సో మీకు ఏది బెటర్ అనిపిస్తుందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ అండ్ ఆఫర్స్ కోసం ఛానల్ కూడా తప్పకుండా సపరేట్ చేసుకోండి థ్యాంక్ యూ